కృష్ణం వందే జగద్గురు. శ్రీకృష్ణంని మనం నమ్మితే ఆయన మనల్ని జీవితాంతం విడనాడాడు. పరమ సత్యం ఇది. శ్రీకృష్ణ భక్తి గీతాల రూపంలో రాధా గోపాలకృష్ణ భక్తి సంగీత గీతాలలో మీకు ఇవాళ నేను పరిచయం చేస్తున్నాను. కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పిన ఒక శ్లోకం, యహతోం హ్యపి కౌంతేయ పురుషస్య విపస్థితః ఇంద్రియాని ప్రమాదీని ప్రసవం హరంతి మనః అనే భగవద్గీతలో స్వామివారు సెలవిచ్చారు. దీనికి మనము మన ఇంద్రియాలను మనము నిగ్రహించుకోవాలి. బాల్యం యవ్వనం అన్ని దశల్లోనూ మనము క్లుప్తంగా ఉండి దేవుని సేవలో మనం తరించి శ్రీకృష్ణ తత్వాన్ని మనం పాటిస్తే ఆయన సేవకులుగా ఆయన జీవకులుగా మనం నిరంతరము నిస్వార్థంగా మనం శ్రీకృష్ణ సేవ చేయమని జగద్గురువు ఆదిశంకరాచార్య సెలవిచ్చారు. శ్రీకృష్ణ తత్వంలో ఒక సుందరమైన పాట పాడుతాను, ఆ శ్లోకాన్ని మీరు విని తరించండి. శిల్పానలో నీవే చిన్ని కృష్ణ, కొయ్యలలో నీవే కళ్యాణ కృష్ణ, మట్టిలో నీవే మురళీ కృష్ణ, పసిడిలో నీవే పాండవ కృష్ణ. భగవంతుడు ప్రతి అనువనువున ప్రతి సృష్టిలో ఆయన నేను మీతోనే ఉండానని మీలోనే ఉండానని సెలవిచ్చాడు. పసిడిలో అయినా ఆయననే, మట్టిలో అయినా ఆయననే, ఆకాశము ఆయననే, నేల ఆయననే, భూమి ఆయననే, సర్వం ఆయననే, నీలోనూ ఆయననే, నాలోనూ ఆయననే. ధనవంతునికి పసిడిలో నీ రూపం, లక్షాధికారులకి వెండిలో నీ రూపం, రాజులందరికీ పాలరాతిలో నీ రూపం. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన నిస్వార్థ సేవటి ఏమిటి అనగా, ధనవంతుడు ఆయన బంగారంలో స్వామివారి రూపాన్ని చూసుకుంటాడు, మరి లక్షాధికారులు వెండిలో స్వామివారి రూపాన్ని చూసి తరించుకుంటారు. ఏ రూపమైనా, ఏ వస్త్రమైనా, ఏ ధర అయినా అంతా స్వామి సేవ కొరకే అని ప్రతి ఒక్కరూ గ్రహించండి. మరో కీర్తనలో ఇప్పుడు చూడండి. మంత్రులందరికీ రాగిలోని రూపం, జమీందారులందరికీ ముత్యాలలోని రూపం, పేదవారికి రాయిలోని రూపం, నిరుపేదలందరికీ మట్టిలోని రూపం, మట్టిలోని రూపం. ఇప్పుడు ఉన్నవారు పసిడిలో చూసుకుంటారు, వజ్ర వైఢూర్యాలతో ఆయనను కొలిచి సేవిస్తారు. మరి పేదలు నిరుపేదలు వారు తమ కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని స్వామివారిని ఒక మట్టి రూపంలో చూసుకుంటారు. అదే వారికి మోక్ష మార్గం. శ్రీకృష్ణ పరమాత్ముడు సెలవిచ్చారు, ధర్మం ఎటువైపు ఉంటే నేను అటువైపు ఉంటున్నానని. అందుకని ఇప్పటి నుంచి అయినా కానీ మనలోని హీనబుద్ధిని మనం వదిలేసి శ్రీకృష్ణ తత్వంలో నడుద్దాం. శ్రీకృష్ణుని మన ఆత్మ గురువుగా మనం భావిద్దాం. భావించినట్లయితే కనుక కులమతాలు రాగద్వేషాలు ఉండవండి, ఉండకుండా ప్రతి ఒక్కరము ఆయన బిడ్డలమే అని స్మరించుకొని స్మరణ చేసుకొని మరియు పేద గొప్ప ధనం లాభం అనే వ్యత్యాసం లేకుండా కుళ్ళు కృతంతరాలతో కక్షతో హింసతో ఇలా చెలరేగిపోతా సాటి మనిషిలో మనము బానిసత్వాన్ని చూస్తా. ఒక మనిషి మనకు బానిస కాడండి, మన పని మనమే చేసుకోవాలి. అది చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ గ్రహించాలి. శ్రీకృష్ణ పరమాత్ముడు మనలో ఉండాడు, మనతోనే ఉండాడు. మనల్ని ఒక కంట కనబెడుతున్నారు అనే మీకు భయం ఉంటే ఇలా స్వార్థపూర్వకంగా ఇలా పక్కవాణిని గౌరవించకుండా అగౌరవపరుస్తారా అండి? ఎంత హీచము, ఎంత నీచము. కృష్ణం వందే జగద్గురుం, నీకు నీకు ప్రతి ఒక్కరికి గురువును నేనే అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. ఇంకా ఎందుకు నేనే గొప్ప, నేనే గొప్ప అని ఎందుకు విర్రవీగుతారు? ప్రతి ఒక్కరు సమానమే, చీమ సమానమే, ఏనుగు సమానమే, మనిషి సమానమే, మృగం సమానమే, ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క సమస్త జీవి, ప్రతి ఒక్కరూ మీరు కూడా సౌమ్యత ప్రకటించి ప్రతి ఒక్కరు శ్రీకృష్ణ సేవలో తరించుదామని ఉంటాము. మరి ఒక ఆధ్యాత్మిక ప్రవచనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ వై గోపాలకృష్ణ.